युवती कल समय प्रति ओखर कल देवड़ी महाकृपन बटी देवन की एंतो वंदना समस्त जनता महिमा प्रभाव आयन के कल वाक्यों मुझे चार्थन चे वाक्यों मम्मी मिखल प्रेमेश पर्वक गोपदेवा को आयना यह विधा मैं समय ने बटी अंतो कृतज्ञ वीक्षिस्त प्रति कुटा आशीर्वदी बलपरचना वाक्य द्वारा कुटा नी वाक्य व्यक्त नी आत्मा उची वाक्य द्वारा प्रति कुटाल तो प्रति हृदय तो माटा परशुद्धपरची अभिषेक गोप मेल प्रभा प्रति कुट दयचेम दीवनी आशीर्वदी वाक्य द्वारा कुटाल द्वारा अद्भुत कार्य जी नमी मुख्य प्रभा आनल वाक्या वीक्षिस्ट प्रति कुटा बलपरची वर्ग कुटा शांति समर्धन प्रकटिस्ट जीवित नम दें मुख्यमंत्री वाल्य बलपरची वाक्य द्वारा कावास आत्मीह दयचेम प्रार्थना ये सब समर्पित ये वा ती आम प्रभु प्रेम वाली देवड़ समय बटी मरकसारी वंदना वाक्य देवड़ मन तो माटाबे प्रत्येक वाक्य भाग तबिता गुरी कोई विषया पंचुन आशपड़ा परशुद्ध अपोस्तल कार्य तुमद अध्याय मुफ आरो चूस एक्स चैप्टर 9:36 वर्स मरी युपे तबिता शिष्यरा उ आम की भाषातर द्वारका अनग लेडी पेर आम सत्क्रीय धर्म कार्य बहुसी उ देव मन गाथा वचन मैं चूस तबिता अनेक शिष्यरा मैं चूड़गल युमे युपे अने चटा की चंदन सहोदरी तबित अने पदम अरेमिक भाष नीचे तर्जुम चेयर जी इब्री भाषा तबित अन द्वारका अने पील जी द्वारका अन लेडी अर्थम यह सहोद नीचे मूड लक्षण गुण लक्षण मैं तेज मोटमोद शिष्यरा उ रेडवे धर्म कार्य सहोदरी मूडोद ఈమె చనిపోయి తిరిగి లేచింది ఫస్ట్ థింగ్ షీ ఈజ్ ఎ డిసైపుల్ సెకండ్ థింగ్ షీ ఈజ్ ఎ హెల్పింగ్ నేచర్ థర్డ్ థింగ్ షీ రేజ్డ్ ఫ్రమ్ ద డెత్ ఈ మూడు విషయాలు మనం ఇక్కడ చూడగలం అయితే క్లుప్తంగా ఈ మూడు విషయాలు మీతో వివరించాలని ఆశపడుతున్నాం ఈమె ఒక పట్టణానికి చెందింది యుప్పే పట్టణం అనేది సుందరమైన పట్టణం यह पटम समुद्र तीर मुंबई वाड़े अड़क जी मोटमोद शिष्युरा उ व्यक्ति एपड़ शिष्यु शिष्यु मारता वो व्यक्ति अनुसरते आ व्यक्ति प्रकार आ व्यक्ति जीवन जीवन मन शिष्युरा शिष्यु पीवड़ता ईम आ प्रदेश देव शिष्यु की परचय से వర్కి ఆదుకునేది కాబట్టి వారికి ఏమే శిష్యురాలుగా మారింది ఈమె పరిచర్య చేయడమే కాకుండా వారికి సహాయం చేస్తూ ఉండేది కాబట్టి ఈమెకు శిష్యురాలుగా మారడం జరిగింది లేఖనములో యోహాను సువార్త 8:31 వచనంలో మాట ఉంది కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా నామము నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయుండి సత్యమును గ్రహించేదరు అని వాక్యం సెలవిస్తుంది దేవుని యందు నమ్మకయించి దేవుని వాక్యమందు మనం నిలిచి ఉన్నట్లయితే
దేవుని శిష్యులుగా పిలబడతాం, దేవుని అనుమరుగులుగా. ఇక్కడ ఒక మాట, మంచి మాట ఏంటంటే, అద్భుతమైన మాట, దేవుని వాక్యం ముందు నిలిచి ఉండి. ఎవరైతే దేవుని వాక్యం ముందు నిలిచి ఉంటారో, ఆయన వాక్యం ప్రకారం నడుస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, వారు మాత్రమే దేవునికి శిష్యులుగా పిలవబడతారు. దేర్ కాల్డ్ యాజ్ ఎ డిసైపుల్స్ వెన్ ది లివ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ముందు నిలిచి ఉండి ఆయనను అనుసరించి దేవుని చెప్పిన ప్రకారంగా చేస్తారు, వారు మాత్రమే దేవునికి శిష్యులుగా పిలవబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం కూడా వాక్యం ముందు నిలిచి ఉండి దేవుని వాక్యం ప్రకారం జీవించినట్టయితే, దేవుని మీద నమ్మకం ఉంచినట్టయితే, ఖచ్చితంగా మనం కూడా దేవుని శిష్యులుగా పిలవబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కుమార కుమార్తె, యువతి కాలస్వామిలో నువ్వు దేవుని శిష్యుగా ఆశపడుతున్నావా? అది వాక్యంలో నిలబడు, వాక్యాంశంగా జీవించు. వాక్యం ప్రకారంగా నువ్వు బ్రతికినట్టయితే ఖచ్చితంగా దేవుని జీవితంలో ఈ క్షణం అద్భుతాలు చేయబోతున్నాడు, ఆయన శిష్యులుగా నేను తీసుకోబోతూ ఉన్నాడు. శిష్యులు ముందుగా జాలలో పెట్టి చేపలు పట్టేవారు. ఏసే ఒక సరి వచ్చి అంటాడు, ఈ చేపలను విడిచి, లేకపోతే ఈ జాలను విడిచి, ఈ వలను విడిచి నన్ను వెంబడించండి అన్నప్పుడు శిష్యులు ఏం ఆలోచించకుండా దేవుని వెంబడించడం వల్లనే వారు దేవునికి శిష్యులుగా పిలవబడ్డారు. కనుక మనం కూడా దేవుని వెంబడించి ఆయన అడుగు జోలు నడిస్తే మనం కూడా దేవుని శిష్యులుగా పిలవబడతాం. అందుకనే లేఖనం ప్రకారంగా యోహాను సువార్త 15:8 అంటాడు కదా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువల్లనే మీరు నా శిష్యులగుదురు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఏసీ ఆశపడేది ఒకటే, మనం బహుగా ఫలించాలి, మనం బహుగా ఆశీర్వదించబడాలి, బహుగా దీవించబడాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. మనం దీవించబడితే, ఆశీర్వదించబడితే దేవుడు మనల్ని దీవిస్తే మన సదస్సుదే. యువతి కాలస్వామిలో ఎప్పుడైతే మనం బహుగా ఫలిస్తామో, ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో, అప్పుడు మనం కూడా దేవుని శిష్యులై ఉంటాం. ఈ లోకంలో చూసి క్రైస్తవులు మన దేవుని అవమానపరచకూడదు, కానీ దేవుని నామాన్ని మహిమపరచాలి. మనం చేసిన కార్యాలు బట్టి, మన ప్రవర్తన బట్టి, మన బ్రతికే విధానం బట్టి, మన జీవించే విధానం బట్టి దేవుని గణపరిచే వరకు ఉండాలి తప్ప దేవుని అవమానపరిచే వరకు ఉండకూడదు. అలాగే అవమానపరిస్తే మన శిష్యులుగా ఉండము కాదు కదా, నరకానికి వారసులం అవుతాం. కనుక మనం కూడా దేవునిలో ఎదిగి దేవుని మహిమపరిచినట్టయితే దేవుని మనం అభివృద్ధి పరచడమే కాకుండా దేవునికి శిష్యులుగా మనం మార్చడం జరుగుతుంది. కనుక మొట్టమొదటి మనం దేవుని శిష్యులు ఉండడం ప్రయత్నించేద్దాం, దేవునికి అనుకూలంగా జీవిద్దాం, దేవుని చేత వాడబడదాం, దేవుని అడుగు జోలు నడుద్దాం. రెండోది మనం చూసినట్టయితే ఏమికున్న లక్షణము, ధర్మ కార్యాలు చేసేది, హెల్పింగ్ నేచర్. క్రైస్తవులు చూసిన మనము ఇతరులకి సహాయపడేవారికి ఉండాలి, కష్టాల్లో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, ఆహారం లేని వారికి మనం సహాయం చేసేవారు కూడా దేవునికి. ఎలాగని నీకున్నదంతా పెట్టమని చెప్పట్లేదు, కానీ నీకున్న దాంట్లో కొంతైనా సరే మీరు సహాయం చేసినట్టయితే దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావని వాక్యం శ్రావిస్తూ ఉంది. ఇతరులకి నీ చేయవతనంత సహాయం చేసినట్టయితే, ఆహారం లేని వారికి ఆహారం పెట్టి, నీకున్న దాంట్లోనే, ఉన్నదంతా మంది పెట్టమంటలేదు కానీ నీకు ఉన్న దాంట్లో పెట్టి చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. కృపయ ప్రియమైన వారు, తప్పిదకున్న అలవాటు అదే ధర్మ కార్యములు. ఎవరైనా సహాయం కోరం దగ్గరికి వస్తే ఆమె సహాయం చేసేది, ఆహారం పెట్టమన్నప్పుడు ఆహారం పెట్టేది, వస్తువులు ఇచ్చేది, సహాయం తనకున్న దాంట్లో కొంతవరకు సహాయం చేయడం. అంటే ఈమెకి ఒక వృత్తి ఉండేది, ఏంటంటే ఈమె ఒక టైలర్గా ఉండేది, వస్త్రాలు కుట్టే ఒక సహోదరి తబిత, ఒక టైలర్. ఈమె అంగీలు కుడుతూ ఉండేది, అంగీలు బట్టలు కుడుతూ ఉండేది, ఎవరైనా వస్త్రాలు ఏవో సహాయం చేసేది. ఈమె ఎదుగుతుంది కష్టపడే మనస్తత్వం, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం. కాబట్టి అంగీలు కుడుతూ అందరికి సహాయం చేసే సహోదరిగా ఉండేది.
మనం కూడా దేవునికి ధర్మ కార్యం చేసినట్లయితే మనం కూడా ఆశీర్వదించబడతాం. అందుకే లేఖనంలో సామెత గ్రంథం 19:17 మాట ఉంటుంది, భేదాన్ని కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యక్ ప్రకారంగా చేయను. హల్లెలూయ. భేదాలను కనికరించు వాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. భేదాలను కనికరించాలి. పేదవారిని అట్టడిగా ఉన్న వారికి సహాయం చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడిని బలపరచడమే కాకుండా ఉన్నతమైన స్థానాన్ని నేను దేవుడు వారసుగా చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఏమైనా వాళ్ళరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఒక శిష్యురాలుగా ఉండడమే కాకుండా ధర్మ కార్యాలు చేసేవాడిగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఇతరులకి సహాయం, ఇతరులకి ఆకలితో ఉన్నవారు సహాయం, పేదలకు సహాయం, కనికరం చూపించి జాలిపడి వరకు వస్తుంది. యేసయ్య ఎంతో మంది జాలిపడేవి కాకుండా యేసయ్య కనికరం సంపూర్ణ వాక్యం సెలవిస్తుంది. అది ఎంతో మంది కనికర పాటమే కాకుండా చనిపోయిన ఎంతో మంది లేవనెత్తడమే సహాయం కూడా చేసేవాడు యేసయ్య, ఆహారం పెట్టేవాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు నువ్వు కూడా ఇతరులకు సహాయం చేసే సహోదరిగా సహోదరుడిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇతరులకి సహాయపడేవాడికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక నువ్వు కూడా ఇతరులకి సహాయం చేసేవాడు ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, ఇంకేనే మత్తయి సువార్త 25:34 చూసినట్టయితే, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసిన తర్వాత తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, రండి లోకాన్ని పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి రాజ్యం స్వతరించుకున్నది, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితే, దప్పికొంటే నాకు దాహం ఇచ్చితే, పరదేశమయ్యుండిని నన్ను చేర్చుకుంటున్న వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియమైన కదా, ఒక దినాన మన పర్ల ప్రాచీన వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు తీసిపడుతుంది. తీర్పులో రెండు గుంపులు ఉంటాయి, ఎడంవైపు గుంపు, కుడివైపు గుంపు. ఒకవైపు మేకలను, ఒకవైపు గొర్రెలను దేవుడు ఉంచడం జరుగుతుంది. ఒక గుంపుతో దేవుడు అంటున్నాడు, దేవుని చేత ఆశ్చర్యించబడిన వాళ్ళరా. ఎంత మంచి మాట, తండ్రి లోకం పుట్టిన మొదలుకొని మీరు కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం స్వతంత్రించుకున్నది ఎందుకు అంటే మీరు నాకు ఆకలితో ఉంటే ఆహారం పెట్టారు, వస్త్రహీన అయినప్పుడు వస్త్రాలు ఇచ్చారు, పరదేశం అయినప్పుడు నాకు మీరు ఆశ్రయాన్ని ఇచ్చారు, నాకు నిజంగా నా కష్టాలు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేసి మీరు నన్ను ఆదుకున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళకే పరలోక రాజ్యం. నువ్వు క్రైస్తవుగా పిలవబడి వాక్యాన్ని బోధించి మాత్రం నా క్రైస్తవుగా పిలవబడి నీ బ్రతికితే సరిపోదు కానీ ఇతరులకి సహాయపడేవారుగా, ఇతరులకి ఆహారం పెట్టేవారుగా, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి నన్ను ఆదరించేవారుగా నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా నీ కుటుంబ దేవుడు ఆశీర్వదించడం కాకుండా బహుగా ఫలించడు. కొమ్మలాగా నిన్ను కూడా దేవుడు నడిపించాలి నేను యేసయ్య ఆశపడుతున్నాడు. యువతి కాలశ్రమంలో వాక్యం వింటున్నప్పుడు ఏమైన వాళ్ళరా, నువ్వు కూడా దీవించబడాలని, నువ్వు కూడా ఆశ్రయించబడాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇతర సహాయం చేసే సహోదరుగా, ఇతర సహాయం చేసే స్త్రీగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మదర్ థెరిసా మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, అయినప్పుడు కూడా మన భారతదేశానికి వచ్చి ఎక్కడ యుగశైలిలో పుట్టి మన భారతదేశానికి వచ్చి కలకత్తా మురికివాడలో తన పరిచర్య ప్రారంభించి ఎంతో మందికి పేదవారికి మురికివాడలో ఉన్నవారు సహాయం చేసి అట్టడిగా ఉన్నవారిని లేవనెత్తి వారికి ఆహారం పెట్టడం వలన ఆమె దేవుని చేత కొనియాడబడడం కాకుండా ఈరోజు కూడా ఆమె మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది చేయడం వల్ల ఆమెకి దేవుడు సత్కారం నోబెల్ ప్రైజ్ ద్వారా సత్కరించడం జరిగింది. కుమార కుమార్తె, నువ్వు ఒక దినం నువ్వు సహాయం చేస్తే ఒక దినం దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు, దేవుడు నీకు మళ్ళీ తిరిగి సహాయం చేస్తాడు. నువ్వు ఒక సహాయం చేస్తే ఏదో దినాన్న మళ్ళీ వారికి సహాయం చేసే వారికి ఉంటారు. బ్రహ్మణ సోదరి, ఇక దేవుడికి సెలవిస్తుంది, ఈరోజు సహాయపడినట్టయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. ఒక దినాన్న ఒక సహోదరి కారులో ప్రయాణమై వెళ్తూ ఉంది. కారులో ప్రయాణం వెళ్తున్నప్పుడు ప్రయాణమై ఒక ఎడారి ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. ఆమె చాలా దాహమేస్తుంది, పాపం ఎక్కడ మంచినీళ్ళు దొరకలేదు, తాగడానికి నీళ్ళు లేకపోవడం వలన చాలా థర్స్టీగా ఫీల్ అవుతుంది, చాలా
దాహంతో బాధపడుతూ ఉంది. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక దూర ప్రాంతంలో ఒక చిన్న కొట్టు కనిపించింది. ఆమె దగ్గర ఆమె వెంటనే కోరాపి త్వరగా వెళ్ళి అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకొని మంచినీళ్ళు తాగడం జరిగింది. తాగుతున్నప్పుడు ఆ షాప్ ఆయన కూడా ఏం మనలేదు. అయితే ఆమె తాగిన తర్వాత ఆమె దగ్గర డబ్బులు తీసిన చిల్లర లేకపోవడం అమ్మన్నా అతను అన్నాడు అన్నాడు ఏంటంటే, అమ్మ పర్లేదమ్మా మరొకసారి వచ్చినప్పుడు ఇది అన్నప్పుడు ఆమె చాలా ఆనందపడింది. అయితే ఆమె వెంటనే ఏం చేసిందంటే అలాగైనా ఆ షాప్ ఆయన ఇంకో వాటర్ బాటిల్ ఎవరు రెండు వాటర్ బాటిల్ ఎక్స్ట్రా పట్టుకెళ్ళు, నువ్వు షాప్లో పెట్టుకో, నీ నీ దగ్గర ఉంచుకో ఇవి, లేకపోతే నీ ఒక ఇంట్లో పెట్టుకో, ఎందుకంటే ఒకవేళ నీకు ఎక్కడైనా కారులో కానీ నీకు దాహం వేస్తే కాడనుకుంటే అని చెప్పినప్పుడు ఆమె ఆ రెండు బాటిల్ పట్టుకెళ్ళి జరిగింది. అయితే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన భార్యకి ఆ షాప్ ఆయన భార్యకి కొద్దిగా ఇబ్బంది పడ్డం వల్ల ఒక హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలి అని చెప్పినప్పుడు ఎంత అవుతుంది చెప్పినప్పుడు 5 లక్షలు అవుతుంది, 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు ఆయన ఎంతో వేదన సొంత డబ్బు లేకపోతే తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరైతే ఒకప్పుడు సహాయం చేస్తారో ఆ సహోదరి కాలేజ్ దిగి వస్తూ ఉంది. వెంటనే ఈమెను చూసింది, ఈయన చూసి ఏమా ఏమి వచ్చారంటే ఇలాగ ఆపరేషన్ పడుతుందండి 5 లక్షలు ఖర్చు అవుతుంది పదని మాట్లాడదని చెప్పి వెళ్ళి అక్కడ మాట్లాడి ఆపరేషన్ ఉచితంగా చేయడం జరిగింది. వెంటనే ఆ షాప్ అయిన హాస్పిటల్ మేనేజర్ అడిగాడు, అమ్మ ఆమె ఎవరండి నాకు సహాయం చేసిందంటే ఆమె ఎవరో కాదు ఈ హాస్పిటల్ మేనేజర్ అని చెప్పింది, ఈ హాస్పిటల్ ఆమె ఈ హాస్పిటల్ డైరెక్టర్ కూడా ఆవిడే అని చెప్పినప్పుడు ఎంతో ఆనందపడి, ఎందుకంటే ఈరోజు ఒకటి సహాయం చేస్తే దినాల వారు కొన్ని సహాయం చేసేవారు ఉంటారు ప్రేమైన సహోదరు సోదరి. కాబట్టి ఈమె రెండో ధర్మ కార్యాలు చేసే సహోదరి. మనం కూడా ఇతరు సహాయపడినట్టయితే దేవుడు ఖచ్చితంగా మనం కూడా ముందు నడిపించడానికి ఎంతగానో దేవుడు సహాయం చేస్తారు. మూడవదిగా మనం చూసినట్టయితే ఈమె చనిపోయిన వాక్యం శ్రవిస్తుంది. హల్లెలూయా. ఈమె చనిపోయింది. ఈమె ఒక అపొస్తల కార్యములు 9:39 చూసినట్టయితే ఈమె చనిపోయిన తర్వాత దగ్గరను పేతురు గారిని పిలిచి చనిపోయిన వాడిని ఏం చేశారంటే ఖాళీ వాడి చనిపోతే ఈమెను శుభ్రంగా శుభ్రం చేసి ఈమె మేనగదిలో ఈ శవాన్ని చనిపోయిన తర్వాత ఈ శవం తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. అప్పుడు పేతురు గారిని పిలిచినప్పుడు పేతురు ఒక మాట అంటారు, తబిత లిమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతురు గారిని చూడడం సాగింది. హల్లెలూయా. ఈమెను వాళ్ళరా ఎంత గొప్ప మాట, చనిపోయింది ఈమె, ఈమె ధర్మకార్యం చేసింది, అద్భుతాలు చేసింది, ఈమె ఇతరులు సహాయపడింది, అయినప్పుడు కూడా చనిపోయింది. దీని బట్టి మేము తెలుసుకుంటున్న ఒకటి, మరణం అందరికీ వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక దినాన చనిపోతారు, ప్రతి ఒక్కరు ఈ లోకేతర ముగిస్తారు, ప్రతి ఒక్కరు ఈ లోకంలో తన ముగింపు అనేది ఉంటుంది. ఆరంభం ఉందంటే ఖచ్చితంగా ముగింపు ఉంది, కానీ ఒక దినాన్ని చనిపోతావు. అందుకనే ప్రసింగ్ గ్రంథం 7:2 అన్నాడు, మరణము అందరికీ వచ్చును, కనుక దాని మరణాన్ని ఎవరు లక్ష్య పెట్టరు. ప్రియమైన వాళ్ళరా, మరణం అందరికీ వస్తారు, అందరూ చనిపోతారు. డబ్బు ఉన్నవాడు చనిపోతారు, పేదవాడు చనిపోతారు, ధర్మకార్యాలు చేసిన వారు చనిపోతారు, ధర్మకార్యాలు చేయలేని వారు చనిపోతారు, అందరూ చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది చాలా ప్రముఖమైన విషయం. అందుకనే ప్రసంగి 9:3 మాట ఉంటుంది, అందరూ ఒకే చోటుకి వెళ్తారు, అందరూ ఒకటే గది పడతారు, అందరూ ఒకటే పడుతుంది, అందరూ కూడా చనిపోతారు, ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే చేయలేండు, ఏదో ఒక రోజు లోకాత్ర ముగిస్తారు. కానీ చనిపోతే నీ క్రియలని వెంట వస్తే తప్ప నువ్వు సంపాదించిన డబ్బు నీతో రాదు, ఈ శిథిలమైన కోట గురించి ఆలోచిస్తున్నావేమో, ఇవి నీతో రావు ప్రిమర్ సదస్సు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో రాదు, నువ్వు సంపాదించిన ఆస్తి పోస్తు నీతో రావు. నీతో పాటు వచ్చేదల్లా ఒకటి ఏంటంటే నీవు సంపాదించుకున్న మంచి పేరు మాత్రమే నీతో వస్తుంది. ఈరోజు అనేక మంది జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారు ఒక గాంధీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం,
ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకం చేసుకుంటున్నాం, అలాగే అనేక మందిని జ్ఞాపకం చేసుకున్నాం అంటే వాళ్ళు చేసిన కార్యాలు మనకు గుర్తొస్తున్నాయి. వారు ఎంత సంపాదించారో మనకు తెలియదు కదా. కనుక మనకి ఉండవలసింది ఒక మంచి పేరు. ఆ పేరుతో నువ్వు నిలబెట్టుకున్నట్టయితే నువ్వు పర్లోకానికి వెళ్తావు. యేసుకు సుగంధ తైలం కంటే ఒక మంచి పేరు మేలని రసింగ్ 7:1 మనం చూడగలం. నువ్వు మంచి పేరు ఉండాలి. ఆ పేరు ప్రకారం జీవించినట్టయితే నువ్వు పర్లోకానికి వాసు కాగలవు. అది గొప్ప సంగతి ఏంటంటే ఇన్ని చనిపోయింది కానీ చనిపోయిన సహోదరి త్రీ లీచ్ హల్లెలూయా. తగ్గిత లెమ్ము అనగానే లిక్సి కూర్చుందండి ఎంత అద్భుతం అండి. తక్కువ లేచి కూర్చొని పరిచర్య చర్య స్టార్ట్ చేసింది. అద్భుతంగా జరిగిందండి. చనిపోయిన వారు ఖచ్చితంగా దిగా లేస్తారని వాక్యం సెలవు. ప్రభువు నందు నిద్రించిన వారు ముద్రైన వారు మొదట లేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే చనిపోతారో వారు మొదట లేస్తారు. లేచి దేవుని రాజ్యం వాసులు అవుతారు. కనుక ప్రభు నందు నువ్వు నిద్రించినట్టయితే గొప్ప కార్యాలు చేసి నిద్రించినట్టయితే గొప్ప కార్యాలు చేసి నువ్వు దేవుణ్ణిలో నిద్రిస్తే నువ్వు పర్లోక రాజ్యంలో దినాలు లేస్తావు. రెండో మరణాల నుంచి జీవంలోకి వెళ్తావు. ప్రపంచవత 10:10 అంటాడు దొంగ దొంగతనం వస్తావు కానీ ఏసయ్య నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిత్య జీవితాన్ని ఇవ్వడానికి నీకు రాజ్యాన్ని పరలోకాన్ని ఇవ్వడానికి ఆ మనిషి కుమారుడు లోపలకు రావడం జరిగింది. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 11:10 ఒక మంచి మాట దేవుడు సెలవిస్తాడు. యోహాను సువార్త 11:10 మనం చూసినట్టయితే అక్కడ ప్రేమించిన కుటుంబం ఉంటుంది. మార్త, మరియా, లాజరు వీళ్ళ అనాథలు. వీరికి ఎవరో లేరు కానీ ఏసే ఒక్కడ మాత్రం ఉన్నాడని దేవుడు ప్రేమించిన కుటుంబము ఈ కుటుంబం. దేవుడు అంటే చాలా ఇష్టం వీరికి. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వీళ్ళింట్లో ఖచ్చితంగా భోంచేసి వెళ్ళేవాడు ఏసే. ఎంత గొప్పగా ప్రేమించేవాడు. 5 దినాన వారి కుటుంబంలో ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే తన సహోదరుడైన లాజరు చనిపోవడం జరిగింది. చనిపోయి 3 దినాలు గడిచిపోయింది. ఆ వార్త ఏసీ చెప్పిన ఏసీ వస్తూ ఉన్నప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి అంటారు ఏంటంటే మాత్రం ప్రభా ఇవిడు ఉన్నట్టయితే ఈ విషయంలో జరగపోనేమో, నా సహోదరుడు చనిపోకుండా ఉండనేమో అని అన్నప్పుడు దేవుడు అంటాడు ఏంటంటే అల్ప విశ్వాసమ్మా నీకు తెలీదా నేను ఇక్కడ వస్తే దేవుడు శాస్త్ర కార్యాలు చేస్తాడని. దేవుని మీద నమ్మకం ఉంచు. రాజా చనిపోలేదు కానీ నిద్రిస్తున్నాడు అన్నాడు. హైలో ప్రభువును మనం నిద్రిస్తాం ఒక దినాన్ని లేస్తాం. అప్పుడు ఏసీ అంటాడు నేనే పునరుద్ధానము నేనే జీవము నా ఎందు ముత్తుకైన వాడు తిరిగి లేస్తాడు. నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయాను తిరిగి లేచి ఇంకెన్నడికి చనిపోడు ఎప్పుడు బ్రతికే ఉంటాడు సజీవుడిగా ఉంటాడని అవి మనం వాక్యంలో చూడగలం. కుమార కుమార్తె ఒక దినాన్ని నువ్వు కూడా లేస్తావు. దీపించబడతావు, ఆశీర్వదించబడతావు. ఒక దినం నువ్వు కూడా చనిపోయి నువ్వు ఆత్మానుసరంగా చనిపోయావేమో. దేవుడిని లేపలు నాశపడిన బాప్టిస్ట్ పొంది మోరు మనుసుకొని బాప్టిస్ట్ పొందినట్టయితే నువ్వు కూడా తిరిగి లేచి దేవుల్లో ఉండగలవు. కుమార కుమార్తె యువతి కలస్వామి తబిత బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. తగ్గితకున్న లక్షణాలు నువ్వు కూడా కలిగినట్టయితే నువ్వు కూడా చనిపోయి నువ్వు తిరిగి లేకగలవు. దేవునికి శిష్యుడుగాను ఉండగలవు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించేవారు. నువ్వు చూసే ప్రతి పని వేసి చూస్తున్నారు. ఏసీ కొండల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతి ఒక్క నేత్రము ప్రతి ఒక్క ఏసీ నేత్రం నిన్ను చూస్తూ ఉంది. ఆయన పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ ఏసీ అంతరంగాన్ని చూసే ఏసీయన హృదయాన్ని చూస్తూ ఉన్నాను. చేసి ప్రతి దానికి ఈ లోకస్తులు నిన్ను పొగకపోవచ్చేమో, ఈ లోకస్తులను చూడకపోవచ్చేమో, ఈ లోకస్తులను గమనించకపోవచ్చేమో, ఈ లోకస్తులు నిన్ను చూసి కూడా చెప్పట్లేదేమో. కానీ ఒక దినాన దేవుడు విశేష ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం సారి నువ్వు నీకు 200 ఆశను దేవుడు ఇవ్వగలరు. నువ్వు సహాయం చేసినట్టయితే ఈరోజు దేవుడు అధినీతి మాట్లాడుతున్నాడు. ధర్మ కార్యాలు చేసే సహోదరుగా ఉన్నట్టయితే దేవుడిని జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన సహోదరుడు భయపడవు, దిగులు పడకు, నిబ్రం కలిగి ఏమీ ఉండు. దేవుడు ఈరోజు నీతో ఉండబోతున్నాడు. ఆశ్చర్యంగా అద్భుతంగా దేవుని జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. తప్పిత వాళ్ళు జీవించినట్టయితే ఒక శిష్యుడిగా ఒక ధర్మ కార్యాలు చేసేవాడుగా
చనిపోయి నువ్వు దిగి లేచేవాడు జీవించినట్టయితే నీ జీవితంలో నువ్వు బలమైన కార్యాలు అద్భుతకరించి వస్తున్నావు. చనిపోయి నువ్వు ఉదయం లేస్తావు, గమనించు. భయపడకు, దిగులు పడకు, నిభ్రంకులు ధైర్యంగా ఉండు. దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు చేయను కాక, ఆశ్చర్యాలు చేయగం కాక. ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం విన్న నువ్వు తబిత వద్ద జీవించాలని ఆశపడుతున్నట్టయితే, తబిత వలె బ్రతికాలని ఆశపడినట్టయితే, కొద్ది కాలమైన దేవుడికి జీవించాలని ఆశపడినట్టయితే, పరిచర్య చేసే సహోదరిగా ఇతరికి సహాయపడే సహోదరి వాళ్ళని ఆశపడినట్టయితే నాతో కూడా ప్రార్థనలు ఏకేపించు. కళ్ళు మూసుకొని ప్రభు నిజమే ప్రభు, నేను కూడా తబిత వల్ల జీవించిన ప్రభుత్వ ఇచ్చేయండి, శిష్యుడిగా జీవించిన ప్రభుత్వ ఇచ్చేయండి, నీకు బ్రతికే సహోదరి ఉంటే సహాయం తెచ్చాను ప్రభు. ఆయన నిరుద్యంలో నూనుకున్నట్టయితే ప్రార్థించేద్దాం. కలిసి ప్రార్థించాను. సర్వశక్తి మంత్రి నీకు వదనాలు తండ్రి. ఈ ఉదయ కాల సమయంలో నువ్వు మాతో మాట్లాడవని కొందనాలు తండ్రి. ఎంతమంది అయితే ప్రభా కుటుంబంగా కూడి వాక్యాన్ని వీక్షిస్తున్నారు, ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబంతో మాట్లాడని కొందనాలు తండ్రి. కుటుంబంలో ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి తప్పిదోషించిన ప్రభుత్వ ఇచ్చేయండి ఆయన. ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, బలపరచండి ఆయన. వాక్యాన్సరి జీవితం ప్రతి కుటుంబం దయచేయండి తండ్రి. ఈ వాక్యం తండ్రి 30 తంతులు 20 తంతులు 100 తంతులు ఫలపర్తి చేయండి. నమ్మకం శిష్యక్తి దయచేయండి తండ్రి. కుటుంబంలో శాంతి సంబంధం దయచేయండి ప్రభా, ఆశీర్వదించండి తండ్రి. కరోనా వైరస్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా అక్కడితో అలమటిస్తున్నారు, ప్రతి ఒక్కరు సహాయం దయచేయండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి, బలపరచండి. మీ గొప్ప కాయలు ప్రభా కుటుంబంలో దయచేయండి తండ్రి. ఈ వాక్యం ప్రతిఫలం దయచేయండి తండ్రి. ఈ కుటుంబం ద్వారా తండ్రి ప్రతి కుటుంబాలను దీవించండి, నిండైన ఆశీర్వాదం దయచేయండి తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించి బలపరచమని దీవించి ప్రభా కలిగిన అక్కడ ఆలస్యమైతే మరొకసారిగా మీ ప్రార్థన లేఖించి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఏసుకు సమర్పించుకుంటూ ఏసునాం తండ్రి. ఆమేన్. ఈశ్వరక్తం ఏం చేయండి, శివరక్తం ఏం చేయండి. ఈశ్వరం సంపూర్ణం చుట్టూ కాక అభివృద్ధి కీలంతో నాశనంతరం కలుగును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.